ములుగు జిల్లాలో పర్యటించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే వెంకటాపురం అటవీ ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తుండగా గుండ్ల ప్రశాంత్ అనే కానిస్టేబుల్ను పాముకాట వేసింది. హుటాహుటిన ములుగు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ను గవర్నర్ మంత్రి సీతక్క పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న గవర్నర్ అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. Real time.